అయోధ్యలో రామమందిరాన్ని కడతాం, హైదరాబాద్లో ఉన్న ఆల్ కబీర్ కంపెనీని మూసివేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పటాన్చెర్లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో ఆశిష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా గోషామహల్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా లింగంపల్లి నుంచి పటాన్చెర్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్తో పాటు సుమారు 200 మంది నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ దేశ రక్షణ, దేశ ధర్మం కోసం పనిచేసే ఒకే ఒక పార్టీ బీజేపీ అని అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులను తరిమివేయాలని, భారతదేశం అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవాలన్నా నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఎవరు అడ్డు వచ్చినా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి తీరుతామని, అంతేకాకుండా పటాన్చెర్లో ఉన్న ఆల్ కబీర్ కంపెనీని మూయించి తీరుతామని తేల్చి చెప్పారు. ఇవాళ దేశం మొత్తం మోడీ నాయకత్వం వైపు చూస్తుందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. నా మిత్రులకు, స్వయంవాసులకు, అమ్మలకు, అత్తలకు, అందరికీ ప్రత్యేకంగా చేతులు జోడించి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు. కొబ్బరి నీళ్ళు తాగుతాడు పాపం, కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆయన ప్లానింగ్ చేస్తాడు ఇది చేయాలి అంటే కొంతమందికి కొబ్బరి తాగిన తర్వాత కొద్ది బలం ఎక్కువ వస్తుందంట. ఆ బలం వచ్చిన తర్వాత ఆయనకి ఆలోచన కూడా డబల్ అయిపోతుందంట. ఆలోచనతో ఆయన ఏదేదో ఆలోచన చేస్తారు. పొద్దుగాల మీడియాకి పిలుస్తారు, రండ్రా నేను ఏదో చెప్తా. మా మీడియా మిత్రులకి పిలిపించి ఆయన చెప్తాడు, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, మాకు ఓటేయండి, మా ప్రభుత్వం వస్తే మేము దళితులకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాను. ఆశిష్ గౌడ్ పైన ఒక పెద్ద జిమ్మేదారీ ఇచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం, ఒక పెద్ద బాధ్యత ఇచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. నెక్స్ట్ నీ టార్గెట్ 2 టార్గెట్ ఉండాలి, భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్, నెక్స్ట్ టార్గెట్ ఆల్ కబీర్స్ లెటర్ ఆఫ్ ది బంద్. ఈ 2 టార్గెట్ తీసుకొని మీరు ముందుకెళ్ళాలి. ధర్మరక్షణ మనం చెయ్యాలి, దేశ రక్షణ మనం చెయ్యాలి, అదే విధంగా అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కట్టాలి. అది మనతోనేది. ఇవాళ కేంద్రంలో మోదీ గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో యోగి గారు ఉన్నారు. ఒకప్పుడు అఖిలేష్ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి చేత కాదు, ఇప్పుడు యోగి గవర్నమెంట్ ఉంది. యోగి మోదీ ఆధ్వర్యంలోనే భవ్యమైన రాముడి గుడి కడదామని కూడా నేను మీకు ఆశ్వాసం ఇస్తున్నాను. రాముడి గుడి కడదాం కదా, ఇస్తారు కదా. జై శ్రీరామ్.